వరకు జాబ్స్ గురించి చెప్పారు, జాబ్స్ క్రియేట్ చేస్తాము చేస్తాము అని. కానీ ఒకటే సందేహం ఏంటంటే, దానికి కావాల్సిన స్కిల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? దానికి కావాల్సిన అంటే స్కిల్ అంటే, ఇప్పటి వరకు విట్ ఎస్ఆర్ఎం ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇవన్నీ తీసుకొచ్చారు, ఇట్స్ గుడ్. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్, మా అమ్మాయి మొన్న అడిగింది, అమ్మ 10th అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్, లాయర్ ఇవి తప్ప ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, నాకు ఇవి అక్కర్లేదు, నాకు ఇవి కాదు, నా ఇంట్రెస్ట్ ఇది కాదు, నాకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ తను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇదే అడగమంది, లోకేష్ మామని అడుగమ్మా నా కోసం, నేను ఇప్పుడు 10th, నెక్స్ట్ ఇయర్ 10th వచ్చింది, ఇప్పుడు 10th అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏమున్నాయి, జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, నాకు స్కిల్ ఎలా వస్తుంది అని. దీనికి నేను ఆన్సర్ ఏం చెప్పాలి? ఆ పాప వచ్చేసరికి నేను ఆన్సర్తో ఉండాలి. ముందలుగా యుగళం పాదయాత్ర నేను తెలుసుకుంది, కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలమ్మా, కరికులం బలోపేతం చేయాలి. నాకు అర్థం ఉంది ఏంటంటే, 4 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు అమీర్పేట్కి వెళ్ళి నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది. అంటే 4 సంవత్సరాల్లో నేర్చుకుంది 4 నెలలట్టు నేర్చుకుంటున్నారు. సో ముందల కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మెడికలే కాకుండా ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బట్ దానికి ప్యారలల్గా దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నేను ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం నేను ఇక్కడికి వెళ్ళాను, దుగ్గిరాలకు వెళ్ళాను. ఇక్కడ కుర్రోడు వచ్చి ఒక మాట చెప్పాడు, చాలా బాధేసింది. అతను మన ఫిజిక్స్లో బ్యాచిలర్స్ చేశాడు, ఫిజిక్స్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రిక్షా దొక్కుంటున్నాడు. అతను చెబితే నిజంగానే బాధేసింది నాకు. అంటే అంత పై చదువులు చదివిన వ్యక్తి ఏకంగా ఈరోజు ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి ఈరోజు రిక్షా దొక్కుతున్నాడా? అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది అని బాధగలేదు. సో అప్రాపరేట్ ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడో అందుకే తమ్ముడు అడిగిన ప్రశ్న చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సింగులర్ ఫోకస్ ఉండకూడదు. ఇట్స్ నాట్ జస్ట్ బి వైట్ కాలర్ జాబ్స్, వీ హ్యావ్ టు క్రియేట్ బ్లూ కాలర్ జాబ్స్, వీ హ్యావ్ టు క్రియేట్ కటింగ్ ఎడ్జ్ జాబ్స్, బట్ వీ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అదర్ ఎకో సిస్టమ్ జాబ్స్. అప్పుడే అన్ని ఆర్ట్స్ కానీ సైన్సెస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ చదువుకున్న పిల్లలకి రేపు ఉద్యోగాలు, ఉపాధి అనేది వస్తుంది, వాళ్ళకు కెరియర్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ఆర్ ఎజెండా. కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, మా బోటోళ్ళు ఇక్కడ జాబ్ చేసుకుంటానికి ఛాన్స్ లేదన్న, లేక ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నాం, మా భార్య బిడ్డల్ని ఇక్కడే వదిలేసేసి అక్కడికి వెళ్ళి బతుకుతున్నామన్న. రేపు మన గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మంచి ఇండస్ట్రీలు తీసుకొస్తే మేము మా భార్య బిడ్డలను వదిలేసి మా భార్య బిడ్డల్ని ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేసుకుని ఇక్కడే వాళ్ళతో జీవనం సాగించడానికి అవకాశం ఉండేలాగా చూడాలని మేము కోరుకుంటున్నానన్న. ఇంకోటి ఏంటంటన్నా, నేను అక్కడ కష్టపడి కొంచెం మనీ సేవ్ చేసుకుని ఇక్కడ అమరావతిలో ఒక 3 సెంట్ ఇల్లు కొనుక్కున్నానన్నా, మన రాజధాని అవుతుందని. ఆ రాజధాని కూడా లేకుండా పోయింది ఈ సైకోజ్యాగన్ వచ్చిన తర్వాత. దానికి పట్టా రాలేదన్నా, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, జస్ట్ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు మాకు అంతేను. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థలాలకు కొంచెం మన పట్టా వచ్చేటట్టుగా కొంచెం మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నా. జై తెలుగుదేశం. మీరు అన్నట్టు చాలా మంది కూడా ఇట్లా రాజధాని ప్రాంతంలో స్థలాలు కొనుక్కున్నారు, వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం. అంతేకాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఇదంతా స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం అయిన ఉంటుంది, అది తప్పనిసరిగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా పరిశ్రమలు మీరు చెప్పారు, నేను ఆల్రెడీ గోల్డ్ రిలేటెడ్ ఒక విజన్ చెప్పాను. అట్లా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే శాశ్వతంగా ఇక్కడ మన ముందరికి వెళ్తాం. ఏదో ఒక కంపెనీ తీసుకొస్తే తాత్కాలికమైన పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం మొత్తం ఎకో సిస్టమ్. ఆ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. కంపెనీ డాల్డా కంపెనీ, ఈ 6 కంపెనీలు ఉండేవి. అయితే ప్రస్తుతది తర్వాత ప్యారీ కంపెనీ, అంటే ఇప్పుడు జగన్ గారు హెలిప్యాడ్ ఉన్నది. అయితే ఇప్పుడు ఇది కంపెనీలన్నీ మూసేయటం వల్ల ఏమందంటే, దాదాపు 12,000 మంది వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వీళ్ళకి ఏమి ఉపాధి కల్పించాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నారో దయచేసి చెప్పవలసిందిగా. మన అంటే ఇది 1980లో ఈ కంపెనీల నుండి ఈ ప్రాంతం, దాని తర్వాత క్రమేపంగా ఒక్కొక్క కంపెనీ అనేక కారణాల వల్ల మూతబడినాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మన ప్రాంతానికి వచ్చే వల్ల నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను,
స్వర్ణకాలు ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు. ఆ వృత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని నెంబర్ వన్. రెండోది, గతంలోనే నేను ఇక్కడ ఐటీ కంపెనీలు కొన్ని తీసుకొచ్చాను, మళ్ళీ తీసుకొస్తానని రెండు. మూడోది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కుదురుతుందనేది ఒకసారి అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భూమి విలువ కొంచెం ఎక్కువ, లేబర్ కాస్ట్ కూడా మన దగ్గర మన ప్రాంతంలో ఎక్కువ. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకూలంగా ఉన్న జోనా, ఇంకేం తీసుకురావచ్చు అనేది అది నేను చర్చిస్తాను. దాని తర్వాత దానిపైన స్పష్టమైన హామీ ఇస్తా. ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఐటీ ఉద్యోగులతో పాటు యానిమేషన్ సైడ్ ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్లో కొంతమంది అక్కడ కూడా ఉపాధి కొన్ని కోల్పోయి బెంగళూరు వెళ్ళి ఇప్పుడు అక్కడ కూడా కొంచెం టఫ్గా ఇబ్బంది పడుతున్నారు ఐటీ యానిమేషన్ సైడ్ ఉన్నవాళ్ళు. ఈ రాష్ట్రంలో తమరు ఏమైనా యానిమేషన్ సైడ్ ఏదన్నా చర్యలు తీసుకుంటారా? ఇంకో రెండో రెండో పైన ఏంటంటే ఈ యానిమేషన్ పిల్లలు చిన్నపిల్లలకి చాలా యాక్టివ్గా చూస్తున్నారు వీడియోలు ఇవన్నీ, కాబట్టి వాళ్ళకి ఎలాంటి యానిమేషన్ ఉండాలంటే ఎడ్యుకేటివ్గా ఉండేటట్టుగా, ఎడ్యుకేషన్లో కూడా డెవలప్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా యానిమేషన్ సైడ్ తమరు ఏదైనా చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. సారీ, గేమింగ్ అండ్ యానిమేషన్ అనేది నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా కింద ఉండేది. దానికి ప్రత్యేక పాలసీ పెట్టాము, దానికి కొన్ని జోన్స్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకొచ్చాము, ప్రయత్నించినాం. ఆనాడు మేము సక్సెస్ అవ్వలే, టైం సరిపోలేదు. అది ఫోకస్ ఏరియాగా తీసుకుంటాం, తప్పనిసరిగా ఈసారి అది కూడా ఆ సెక్టర్ని కూడా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. దానిపైన చర్చించాం. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పాలి, అది మటుకు చెప్పట్లేదు. ఎవరు ఓటేయాలి అంటే కావాలని మన ఇబ్బంది పెడతారు తల్లి ఎలక్షన్ టైం. మంచి ఎండలు ఉంటాయి ఈసారి, తెలిసిపోతుంది ఇప్పుడే, అందరికీ చోట్ల గారిపోతున్నాయి. మంచి ఎండలు ఉంటాయి కావాలంటే విసన్ కర్ర ఇస్తా, విసన్ కర్ర తీసుకోండి, ఒక మధ్యకి బాటిల్ పట్టుకెళ్ళండి, ఒక బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళండి. మీకు రెండు ఓట్లు ఉంటాయి తల్లి, మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యేగా మీ లోకేష్. ఎంపీ గారు ఎంపీ అభ్యర్థి గురించి కూడా ఒక మాట చెప్పాలి తల్లి. ఆయన పేరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు 2014 నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చిన వ్యక్తి. ఆనాడు కొన్ని కారణాల వల్ల ఆయన టికెట్ రాలే, కానీ ఆయన అదే పడలే వెళ్ళి 5 కంపెనీలు స్థాపించారు. అద్భుతంగా ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అయ్యాడు తల్లి, వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్. ఆనాడు చెప్పా, ఈ చౌంట మీకు అవసరమా, ఈ ఎండ మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళాలంటే లేదు, పార్లమెంట్ని అభివృద్ధి చేసాక వచ్చాను అని చెప్పాడు తను. నాకన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు, ఆయన 44, నేను 41. సో ఎంపీగా చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యేగా మీ లోకేష్, ఇద్దరం ఉంటే డబుల్ ఇంజన్. సో అద్భుతమైన స్పీడ్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాక మంచి అవకాశం మనకు వస్తుంది తల్లి. తల్లి 5,350 ఓట్లతో నేను ఓడిపోయా, దాని పక్కన ఒక 0 పెట్టండి, అంటే 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.